ఆకాశవాణి కడప కేంద్రం మనోరంజని కార్యక్రమంలో తర్వాత పాట చెంచులక్ష్మి సినిమా నుండి పాడిన వారు ఘంటసాల అర్జున్. లెక్క చెప్పగలవా నీ ఆయువు లెక్క చెప్పగలవా బిక్కు బిక్కుమని తెల్లవారి పని చక్క పెట్టగలవా అందాక ఉక్కబట్టగలవా లెక్క పెట్టగలవా ఆ చుక్కలు లెక్క పెట్టగలవా చావు తప్పి నువ్వు బతికి బయట పడి బట్ట కట్టగలవా అందాక ఉగ్గబట్టగలవా మీ నడు నొప్పి? అరే భలే తగ్గిపోయిందండి. వాట్ ఏ వండర్. అయితే బయలుదేరదామాపా. నొప్పి తగ్గిపోనది కదాపా, బయలుదేరదామా? అబ్బే పొద్దుటే ఎందుకులేండి, పని జరగడం ముఖ్యం కానీ ఏ టైం అయితే ఏంపా. పద బ్యాగ్ తెచ్చుకుని వస్తాను. సిద్ధంగా ఉందప్పా. స్నానం చేసి వస్తానండి. ప్రేమ ఎంత మధురం, బాబా ప్రియురాలు అంత కఠినం. చెప్తాం.
ఉండవయ్యా నీ ఆరాట మిగిలిన కూడా చూడాలి కదా ఏమండి చూడండి మన హీరో అచ్చు తిప్పచ్చబాబాయితండి బాగుంది ఎవరో చూడలేదు అన్నట్టుగా అలా క్యాజువల్ గా తీశాడు నేను చూశాను కదా ఎక్కడ మాట్లావు ఓ కాపీ మా పెళ్లి చూడు పంపించుకుంటాడు గడ్డిపోట మా ఊరే మా ఊర్లో మీకేం పని చిన్న ల్యాండ్ వ్యాపారం అండి అది అయిపోయి చాలా హ్యాపీ బొండదోతరా నో నో బాబు బొండాలు వెళ్ళరా కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి యాగ రావద్దు ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో ఉన్నానందో ఏంటో ఫ్రెష్ అండి మాకు తెలుసు బాబు మనం తాగి పారేస్తామండి మళ్ళీ ఆ స్టాల్ అన్ని పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు ఏండి దీన్ని ఏం చేయమంటారు స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చే ఎంత 10 రూపాయలండి ధారం లేదా లేదండి ఈ స్ట్రాస్ అనేది చాలా హెల్త్ హజార్డ్ అండి వచ్చేస్తండి ఇట్ విల్ కమ్ చాలాసార్లు నేను ఇలాగే తగ్గానండి మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట ఓ పని చేయబోయా ఆ బొండ వెళ్ళి లోపల రాసుకొని నువ్వే బయటికి దూరేసి తాగేసి వచ్చి ప్రతి బోడు పోదిరిచ్చాడు మే ఎలా ఇట్స్ స్కామ్ పాంజి కాదు ఒరిజినల్ అన్బిలీవబుల్ యా ఆ పెన్సిల్ ఎలా ఉండే ఎందుకు తిరగట్లేదు పర్వాలేదండి 1 మినిట్ అండి అమ్మాయి పర్లేదు అని కదా నాకు పర్వా ఉంది నీకు గాలి తోలుతుంది కదా ప్రతి ఓడు మధ్యలో దూరపోవడమే ఇప్పుడు నేను దీన్ని సరి చేసి తిరిగి భూమి తిరగడం ఆగిపోతా ఏంటో లూజ్ కనెక్షన్ అండి స్విచ్ ఆఫ్ చేయండి జస్ట్ కామన్ సెన్స్ ఇందాకంటే చూస్తున్నాను అది ఇది కలుపుతున్నావు పనే లేదా కింద పైన తిరగకపోతే జాగాలు కూర్చోలేవు మెత్తగా అడుగుతారేటండి నాలుగు తగిలించక జస్ట్ కామన్ సెన్స్ నువ్వేమో పెద్ద సైంటిస్ట్వి మేమేమో పర్రెంగలేదో ఓ పని చేయి ట్రైన్ కింద దిగి పక్కకు వాల్చి కిక్ కొట్టు స్టార్ట్ అయిపోతుంది చేతకల క్రితం వరకు కోపంతో ఊగిపోయారు తను ఇలా ట్రైన్ అవ్వకపోతే వీటిని చూసేవాళ్ళమా
అవునమ్మా, అబ్బాయిని అనవసరంగా తిట్టేశాం. ఆపితే ఆపావు గాని చాలా మంచి సీన్ చూపించావయ్యా. సారీ. నొప్పిగా ఉందా? లేదండి. ఇప్పుడు? లేదండి. ఇప్పుడు? అబ్బే లేదండి. అదేంటి నొప్పి లేకపోవడం? ఏంటి విచిత్రంగా ఉంది. ఏమైంది బాబా, ఏమైనా సీరియసా? వెర్టిబ్రల్ డిస్లోకేషన్ ఏం కనిపించట్లేదు, మస్క్యులర్ ఎబ్రేషన్స్ కూడా లేవు, కానీ విపరీతం ట్రామా ఉంది. లంబార్ రీజన్లో డీప్ ఇంపాక్ట్ వల్ల టెంపరీ పెరాలసిస్ వచ్చిందా నాకు డౌట్. కానీ అదే జరిగితే ఎడమ చేయి చిటికిన వేలు తనంతట తను అదే టకటకా కొట్టేసుకుంటుంది. ఫింగర్కి సంబంధం ఏంటి బాబా? ఎంబీబీఎస్ నేర్పించమంటావా? అదంతా అలా జరుగుద్ది. బాబా కొట్టుకుంటుంది అనుకున్నట్టే జరిగింది. మరేం చేయాలి? కొన్ని టెస్టులు చేయాలి. మీరు మాత్రం బాగా రెస్ట్ తీసుకోండి, మంచం తగ్గుద్ది. అదే కదా కావాల్సింది. అయ్యా రై కాపడం పెట్టండి. అట్టాగా అయ్యా. బాబా తనకి క్యూర్ అవుతుందా? నాకు తెలిసి అతని జబ్బుకి అలోపతిలోనే క్యూర్ లేదు. కొన్ని హోమియోపతి? రోమియోపతిలో ఉంది. పేషెంట్ మీరు జోకులండి బాబా. పేషెంటా బొంగ, అతను రాము కాదు, రోమియో. నోర్మోయ్ బాబా, నువ్వే కదా లంబార్ ఇంపాక్ట్, చిటికిన వేలు కదలడం అన్నావు. రాయేశాను, రిజల్ట్ వచ్చేసింది. అంటే నీకు లైన్ వేయడం కోసం నాటకాలు ఆడుతున్నాడే? నమ్మలేకపోతున్నాను బాబా. ప్రేమదోమ కొడితే నమ్మలేని చాలా జరుగుతాయే. తను ఇలాగే తంటాలు పడి నిన్ను ఇంప్రెస్ చేస్తే ఎంత బాగుంటుంది. కమాన్ రామ్, జంప్ జలాని. స్నానం 2 గంటలు చేసినట్టున్నారు. సబ్బు వదలలేదండి. ఎంతమంది వచ్చారంటండి? మా చిన్నమాయ అబ్దుకో అండి. అయ్యో పాపం, ఎప్పుడు పోయారు? ఆయన పోయి చాలా సంవత్సరాలైంది. కుటుంబ కలహలో మడ్రైపోయాడు, దాంతో మా మావి పగపెంచేసుకున్నాడు. సర్లేండి, అదంతా పెద్ద కథ. మీరు వెళ్ళండి. ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్ళిపోతానండి? నేను ఎల్లమంది బయటికి కాదండి, దండం పెట్టుకోవడానికి ఫోటో దగ్గరికి. మీరు కూడా రండి. మా అందరిది అయిపోయిందిలేండి, మీరు వెళ్ళండి. ఇది గాలుడు, ఇలా రాయ్యా. వస్తున్నా అత్తయ్య. అయ్యా అలా కూర్చోండి. అయ్యా ఇప్పుడు కీర్తిశేషులు కాట్రగడ్డ అంకినీడి గారి ఆత్మశాంతి సమారాధన. ఆత్మశాంత? ఆ కుటుంబాన్ని చంపినప్పుడు కదా నా మేనల్లుడికి ఆత్మశాంతి. ఒరే రామిక, ఇంకెన్ని సంవత్సరాలు ఆగలరా? ఆ గడియ వచ్చిండది మామ, నువ్వు చూస్తావుగా.
మీరు కానివ్వండి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. ఏం కాలేదో కూర్చోండి. ఓ తూరి పైకి పోదాంరా అప్ప, గుమ్మం బయటికి కాదప్ప పైకి. కూర్చోప్ప. ఆయనకున్న సెంటిమెంట్తో మమ్మల్ని అందరినీ బాగా ఎర్రెదవని చేసినావు కదరా. గౌరవం నాయన పైనే, ఆచారం పైన కాదు. నువ్వు వరిచి గోల చేసినా ఈ గదిలో నీ అరుపు ఇంట్లో ఎవరికి వినపడదు. నిన్ను ఈడనే చంపి నీ శవాన్ని గోడవతలో విసిరి బయటనే చంపిన నాయన అని చెబుతా. చుంచునాయాల నిన్ను నరికి ముద్ద చేసి మా చిన్నాయన పగ తీరుస్తా. ఎన్నేళ్ళకి దొరికావురా? ఏందిరా మళ్ళీ ఆడిపోతా ఉండవురా? సార్ సీట్ అండి. అనగురుజా ఇది నా సీట్ అండి. ఏం సార్ వెతుకుతున్నారు? నిన్న పడిపోయిందా? సీట్ నీదన్నావు కదా, నీ పేరు ఉందేమని చూశానులే. ఇదిగో చూడండి. నీ పేరేది? పేరు ఇక్కడ ఎందుకు ఉంటుందండి? బయట చాట్లో ఉంటుంది. అయితే బయటకు వెళ్ళి కూర్చో. నవడ కూర్చుంటావే. మీ ఓడ మీ పేరైనా రాసుందా? అలాగొచ్చా ఇండిసెంట్ పిల్ల. ముందు వస్తాలంటే చూడలేకపోతున్నా. కని విని ఎరగౌది కను పాపలు ఏనాడు కలనైనా చూడదే. తనకెందుకు తగులుతుంది? తగిలితే ప్లాట్ఫారం కి తగిలి ఉండాలి. అమ్మాయి కనబడితే చాలు, ఓ చైన్ ఇచ్చాడని రెడీ అయిపోతారు. ఏ చైన్ లో అయితే ట్రైన్ ఆగదా? ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి నీకు చేయవలసి వచ్చింది. చొక్కా మీద చొక్కా మళ్ళీ నీకు. నువ్వు పదమ్మా.
వాడిండే చాలు. ఆయన బయలుదేరాలమ్మా. పర్వాలేదండి, ఇంకో రెండు మూడు నాలుగు ఆటలాడుకుని వెళ్ళొచ్చండి. నీ తోపుతానా కర్ణం వచ్చిండడబ్బా, మనం గమ్మనాటికి పోతే నీ పని చూసుకోవచ్చు. పోదామా. నా బ్యాగ్ తెచ్చుకుంటా. ఇన్నే ఉంది కదా. ఉందండి. అవును, మీ బొమ్మల పుస్తకం మీకు ఇచ్చాను కదండి. ఇందాకే ఇచ్చేసారు కదండి. ఇచ్చేసానండి. అవును. వస్తానండి. బాయ్. వెళ్ళొస్తానమ్మా. నువ్వు బాగా ఆడుకోయే, నువ్వు బాగా చదువుకో అమ్మా. డాక్టర్ గారు వెళ్ళొస్తానండి. బాయ్. టేక్ కేర్. ఓకే. వాళ్ళకు కూడా చెప్పేసి వస్తానండి. సరే. వస్తానండి. మంచిదయ్యా. వెళ్ళొస్తానండి. అసలు ఈ ఇల్లు వదిలి ఎల్లబుద్ధి కావట్లేదంటే నమ్మండి. ఎంత మంచి భోజనం పెట్టారండి. అసలు ఆ గోంగూర పచ్చడిగా టేస్ట్ ఎలా వచ్చిందండి. టైం అయిపోతున్నదప్ప. వస్తానండి. అటాడికి పోతాడో బాబు. బాలరెడ్డి కూడా చెప్పేసి వస్తానండి. బాలరెడ్డి బయటే ఉండాడే. ఉన్నాడండి. వస్తానండి. వెళ్ళొస్తానండి. నా పర్సు. మళ్ళీ ఏమైనదప్ప? నా పర్సు ఇందాక ఆటలో ఎక్కడో పడిపోయినట్టుందండి. వెతకండ్రా రే. ఉందండి, ఇక్కడే ఉందండి, దొరికిందండి. అంకుల్ బాయ్. బాయ్. ఏయ్, ఎన్ని తోర్లు చెప్తావురా? పర్వాలేదండి, వస్తానమ్మా. వెళ్ళొస్తానే. వస్తాను సార్. వస్తానండి. బాయ్. మళ్ళీ ఆడికి. గోమాతలకు కూడా చెప్పొస్తానా? మర్యాద మర్యాద. ఏంటో, వచ్చి గంట అయినా కాలేదు, ఈ ఇంటితో విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయిందండి. ఆ ఆవులు, ఆ ఉయ్యాల, ఈ స్తంభం ఎంత బాగున్నాయో. ఇది ఇల్లు కాదండి, మీ అందరి ఆదరణ, ఆప్యాయత అన్ని కలగలిపిన స్వర్గం. అదెంత పనప్ప, స్వర్గంలోకి మళ్ళీ రావచ్చు. పద. రజనీ, పిల్లల్ని పైకి తీసుకుపో. దేవుడికి దండం పెట్టుకుని వస్తానండి. బండి దీరా, హాస్పిటల్కి తోలిపోదాం. ఇక్కడ ఇక్కడ నొప్పి రై, త్వరగా చెక్క తీసుకురండి. ఇక్కడైనా జరగండి. అమ్మాయి, నా వల్ల కాదు బాబోయ్, నా నడు విరిగిపోయింది. లోపలికి తీసుకెళ్ళాలండి. తొందరగా తీసుకెళ్ళండి బాబోయ్, నా నడు విరిగిపోయింది బాబోయ్.